శుభం వేయాదు. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటే, రాశిలో రాహు ఉండడం ఒక అద్భుతమైన మాయా ప్రపంచాన్ని తీసుకెళ్తుంది. కుటుంబ స్థానంలో చతుర్గ్రహ కుటుంబం ఉండడం, అందులో శుక్రుడు కుజుడు కూడా అక్కడ ఉండడం, కుటుంబపరంగా కొంచెం దూరంగా ఉండడము, కుటుంబానికి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ కూడా లగ్న ప్రభావం చాలా బాగుంది కాబట్టి డెఫినెట్గా కొంతవరకు మిథున రాశి వారు సొంత నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో అందులో కొంత ఫలితాన్ని కనబడే అవకాశం ఉందన్నమాట. అంటే ఒక కన్సల్టెన్సీ లేకుండా తను ఓన్గా నిర్ణయం తీసుకుని ఆ ఇంప్లిమెంట్ చేస్తూ తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పే ప్రయత్నాలు చేసే దాంట్లో చక్కగా సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ సొంత నిర్ణయం కూడా ఎందుకు తీసుకోవాలంటే, సొంతము అనేసరికి వీలైనంత వరకు తల్లిదండ్రులు భార్య యొక్క కాకుండా తను సొంతంగా నిర్ణయం తీసుకోవడం అన్నమాట. ఎందుకంటే కుటుంబ స్థానంలో చూస్తే 4 గ్రహాలు కూర్చున్నాయి, 4 రకాలుగా ఆన్సర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 7 ఇంట్లో చూస్తే శని ఉన్నాడు, కేతు ఉన్నాడు. సో భార్య స్థానం చూసినా భర్త స్థానం చూసినా అది డెఫినెట్గా అక్కడ కూడా ఒక సరైన నిర్ణయం రాదు. కానీ రాశిలో ఉన్న రాహువు మహా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం అన్నమాట. ఇందులో బుధుడి యొక్క స్వభావం వాళ్ళలో ఉంటుంది కాబట్టి అంచేత సొంత నిర్ణయం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ అందులోనే ప్రాఫిట్ లాస్ మీరే డిసైడ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తూ అప్పుడు మిగిలిన వాళ్ళంతా చెప్పడానికి ప్రయత్నించండి. ఇది బిజినెస్ అనుకోండి, ఉద్యోగమే అనుకోండి, రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, హోటల్ ఇండస్ట్రీ, లేకపోతే ఫార్మా ఇండస్ట్రీ తీసుకోండి, ఏదైనప్పటికీ కూడా అందులో ఒక నిర్ణయానికి మీకు మీరే దానికి యజమానిగా భావించి తీసుకోగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా 15 రోజుల్లో మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. తర్వాత వీళ్ళు ఏంటంటే ప్రత్యేకించి నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ నమః లేదంటే విశ్వ సహస్రనామ పారాయణం కానీ ఇవి చేసుకుంటే 15 రోజులు ఏంటంటే కుటుంబంలో ఉన్న కొన్ని సమస్యల నుండి పరిష్కారం అయిపోతాయన్నమాట. చక్కగా అయిపోతుంది, అక్కడ నుండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. తర్వాత కోర్టు వ్యవహారాలు ఏమంటే చిక్కుల నుండి బయటపడే అవకాశం కూడా ఈ 15 రోజుల్లో బాగానే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ మిథున రాశి వారు నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ లేదంటే విశ్వ సహస్రనామం కానీ పారాయణ చేయడానికి ప్రయత్నించండి. ఇంకొంచెం పాజిటివ్గా సక్సెస్ఫుల్ అవ్వడానికి బాగుంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.